Hi, hello, welcome back to our channel, Creative Kitchen and Crafts. Video like Vele Mundu, na channel ligan kamir first time chustunnatayite, subscribe cheskotam asal marchipothu. Please subscribe my channel. Heroes nenu meeku oka craft video chupichabothunna. Best out of waste tho ila chakkaga andamaina craft ni decorate cheskoni mee intini chakkaga alankarinchukochu. Pista shells use chesi ila andamaina flowers ni ila prepare cheskovalo alane chakkaga వీటితో వాల్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం ముందుగా ఇలా ఏ ఫోర్ సైజ్ షీట్ ఒకటి తీసుకొని పెన్సిల్తో మీకు నచ్చిన విధంగా ఇలా ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ పేపర్తో ప్రిపేర్ చేశాను, సో నేను ఆ డిజైనే చూపించబోతున్నా. ఇలా పెన్సిల్తో ఒక సింపుల్ డిజైన్ని డ్రా చేసుకుంటున్నా. చూసారా, ఇలా బ్రాంచెస్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో లావుగా ఉండే ఏదైనా థ్రెడ్ని తీసుకోవాలి. నేను నార్మల్ పురుకోస్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నా. ఈ థ్రెడ్కి ఇలా కలర్ని అప్లై చేసుకోవాలి. ఈ కలర్స్ లేని వాళ్ళు మీరు నార్మల్గా వాటర్ కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా దాన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ మీటర్ థ్రెడ్కి ఇలా కలర్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డిజైన్పై దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా డిజైన్పై గ్లూ పెట్టుకుంటూ ఈ థ్రెడ్ని కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ ఎడ్జ్ని ఇలా చేతివేలతో జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని ఇలా జస్ట్ కుంచిలాగా స్ప్రెడ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. అలానే దీనిపై కొద్దిగా కలర్ని అప్లై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పిస్తా షెల్స్ తీసుకొని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకొని ఇలా సర్కిల్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీ ఫ్లవర్ సైజ్ని బట్టి కార్డ్బోర్డ్ సైజ్ అనేది కట్ చేసుకోవాలి. నేను చిన్న ఫ్లవర్ చేస్తున్నా, అందుకే చిన్న సైజులో కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేపర్కి మిడిల్కి గ్లూ అప్లై చేసుకొని ఈ షెల్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. నేను గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నా. మీరు నార్మల్గా ఫెవికల్ గమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫెవికల్ యూజ్ చేసినట్టయితే స్టిక్ అయి ఆరటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా షెల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక లైన్ తర్వాత ఒక లైన్ని స్టిక్ చేసుకుంటూ ఉండాలి. అలానే షెల్స్ తీసుకున్నప్పుడు సైజెస్ కూడా ఇంపార్టెంట్. ఒకే సైజులో ఈవెన్గా ఉండేవి ఒక్కొక్క లైన్లో స్టిక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫ్లవర్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా నేను ఒక 3 లైన్స్ వరకు స్టిక్ చేసుకుంటున్నా. చూసారా, ఒక చిన్న ఫ్లవర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా లీవ్స్ అంటించుకుందాం. ఒక 6 పిస్తా షెల్స్ తీసుకొని ఇలా వాటికి కలర్ని అప్లై చేసుకోవాలి. ఇలా షెల్స్కి 2 వైపులా ఒక 6 పీసెస్ వరకు కలర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్కి ఆపోజిట్ కలర్ని అప్లై చేసుకోవాలి. ఇలా పెయింట్ బ్రష్ లేని వాళ్ళు ఇయర్బడ్తో కానీ కాటన్తో కానీ కలర్లో డిప్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కలర్ని అప్లై చేసిన వెంటనే కొద్దిగా గ్లిటర్ని స్ప్రింకిల్ చేస్తే ఫ్లవర్ అనేది కొద్ది షైనీగా వస్తుంది. కలర్ అనేది డ్రై అయిపోకుండా ఉన్నప్పుడే గ్లిటర్ని స్ప్రింకిల్ చేస్తే దానికి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ బాటమ్ పార్ట్లో మనం కలర్ అప్లై చేసుకున్న షెల్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా ఒక 6 పీసెస్ని ఫ్లవర్కి బాటమ్ పార్ట్లో లీవ్స్లా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు పెద్ద ఫ్లవర్ కావాలనుకుంటే కార్డ్బోర్డ్ని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకొని ఎక్కువ లేయర్స్ని స్టిక్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అనదర్ ఫ్లవర్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. షెల్స్ అనేవి ఈక్వల్ సైజులో ఉండేవి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు సేమ్ లేయర్లో స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉన్న లైన్లో అంత బాగుండదు, సో ఈక్వల్ సైజులో ఉండేవి లైన్గా స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక 3 ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేపర్కి ఈ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా ఈ బ్రాంచెస్కి 3 సైడ్స్ 3 ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలి. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఒక 5 పిస్తా పీసెస్ని తీసుకొని ఇలా వాటికి పైభాగాన ఇలా కలర్ని అప్లై చేసుకోవాలి. ఇలా కలర్ అప్లై చేసుకొని కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వీటిని ఇలా లీవ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 డిఫరెంట్ కలర్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే రైట్ సైడ్ కూడా షెల్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కంప్లీట్గా స్టిక్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు గమ్ని ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లిటర్ పేపర్ కానీ A4 సైజ్ షీట్ కానీ తీసుకొని ఇలా పెన్సిల్తో లీఫ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు గ్రీన్ కలర్ నార్మల్ పేపర్ ఉన్నా తీసుకోవచ్చు, ఇలా గ్లిటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని లీఫ్ షేప్లో కట్ చేసుకొని గ్లూ పెట్టుకొని అక్కడక్కడ స్టిక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, అన్నీ ఇలా కంప్లీట్గా స్టిక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న పేపర్ పీసెస్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా గ్రాస్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక పీస్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా వీటిని బాటమ్ పార్ట్లో హాఫ్ హాఫ్ పీసెస్గా స్టిక్ చేసుకోవాలి. ఈ పై పార్ట్ని ఇలా పెన్సిల్తో జస్ట్ ఇలా బెండ్ చేసుకుంటే గ్రాస్లా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు ఒక ధర్మకోల్ షీట్ తీసుకొని దానికి గ్లూ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్ని దానిపై స్టిక్ చేసుకోవాలి. ఈ 4 కార్నర్స్కి ఇలా కలర్ అప్లై చేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. దీన్ని ఇలా గోడకి స్టిక్ చేసుకుంటే చూసారా ఎంత అందంగా ఉందో. చక్కగా ఇలా వేస్ట్ పీసెస్తో ఇలా అందమైన డెకరేటివ్ ఐటమ్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షెల్ క్రాఫ్ట్ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కమెంట్స్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.